ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి గుగ్గిల రమేష్ గారు బాల్యం చూడా స్వయం సేవక్ సుష్మందిర్ విద్యార్థి అనేక సందర్భాల్లో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ధర్మం విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు వేరినప్పుడు కూడా ధర్మం కోసం అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సాయం చేసినటువంటి నాయకుడు దాంతో పాటు అనేక ధార్మిక క్షేత్రాలకు కూడా సహకారం అందించినటువంటి వ్యక్తి అది గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కూడా అనేక సందర్భాల్లో ప్రజా సమస్యల విషయంలో నిలిచినటువంటి వ్యక్తి నిజాతిగా నిక్కచ్చిగా వరించే వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా సంతోషం అనిపిస్తా ఉన్నది తిరిగి ఒక మాతృ సంస్థకు వచ్చారని భావిస్తా ఉన్నాను నేను కాబట్టి కేవలం కరీంనగర్ కార్పొరేషన్ కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు దీని ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక అవినీతి పాలన ఒక కుటుంబ పాలన ఒక గడీల పాలన కొనసాగుతుంది కాబట్టి వీటి పటాపంచలు చేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి అలా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఇదే దృష్టికోణంతో ఈరోజు మా సోదరుడు గుగ్గిల రమేష్ గారు భారతీయ జనతా పార్టీ నిజంగా సంతోషం నేను వాడు నాకంటే సీనియర్ కార్పొరేటర్ ఆడ కౌన్సిలర్ వారు సీనియర్ కౌన్సిలరు మొట్టమొదటి కార్పొరేషన్లో మేమందరం కార్పొరేటర్లు గెలిచినాం కార్పొరేటర్లు గెలిచినప్పుడు కూడా గెలిచిన తర్వాత రాజకీయాలను పక్కబెట్టి అభివృద్ధి కోసము అన్ని విషయాలు చర్చించేవాళ్ళం ఒక మంచి వాతావరణం అప్పుడు ఉండే కానీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు సృష్టించి విభేదాలు సృష్టించి కాంట్రాక్టుల కోసము కమిషన్ల కోసము ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో